ఆక్సిజన్ కష్టాలు తీరబోతున్నట్టుగా మనకు బ్రేక్ న్యూస్ అంతా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. మరికొన్ని ఇంకా రావాల్సి ఉంది. మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కృష్ణపట్నానికి చేరుకుంది, మరొకటి గుంటూరుకు చేరుకుంది. రెండు కంటైనర్లలో 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కృష్ణపట్నంకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి ప్రారంభమయ్యే 1650 కిలోమీటర్లు ప్రయాణించి 27 గంటల్లో ఇక్కడికి చేరుకుంది. ఇక గ్రీన్ కారిడార్లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యస్థానానికి చేరింది. 4 కంటైనర్లు కలిగిన 76.39 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ గుంటూరు చేరుకునుంది. తెలంగాణ విషయానికి వద్దాం. ఈ నెలలో 4 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఈ రైళ్లన్నీ హైదరాబాద్ సనత్నగర్ గూడ్స్ కాంప్లెక్స్ కు రీచ్ అయిపోయాయి. వీటికి అదనంగా తెలంగాణకు ఇంకో 2 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు రాబోతున్నాయి. వీటిలో ఒకటి గుజరాత్ నుంచి బయలుదేరగా మరొకటి ఒడిశా నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు కలిపితే 8 ట్యాంకర్లలో సుమారు 140 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. క్రయోజెనిక్ కార్గోలో లిక్విడ్ ఆక్సిజన్ రవాణాలో గరిష్ట వేగం, ఒత్తిడి వంటి పరిమితులుంటాయి. ట్రైన్ వెళ్లే మార్గాన్ని ఎంచుకుని గ్రీన్ కారిడార్ని ఎంపిక చేస్తారు. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు భారతీయ రైల్వే దేశంలోని అన్ని వైపులా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు నడుపుతోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను చేర్చింది. ఆక్సిజన్ అవసరాలు తీర్చడానికి భారతీయ రైల్వే సురక్షితంగా, వేగవంతంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణా చేయబడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ తెలిపారు.